అందుకే నేను అంటున్నా మిత్రులారా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నావు వన్ నేషన్ వన్ రేషన్ అంటున్నావు వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ అంటున్నావు యాక్చువల్గా చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఒకే దేశం ఒకే విధానం అనేది అయితే నువ్వు డబ్బా కొడుతున్నావో ఒకే దేశంలో ఒకే తప్పు జరిగింది నిన్ను నమ్ముడే రెండు వేల పద్నాలుగులో అతిపెద్ద తప్పు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే ఈరోజు మనం చెప్పాలి ఎవరైనా తమ్ముళ్ళు మాట్లాడితే గ్రామాల్లో నమో రెండు వేల పద్నాలుగులో దుకాణం పెట్టిన నమో ఏంటిదంటే నరేంద్ర మోడీ అట నమో అంటే నమో అంటే నరేంద్ర మోడీ కాదు నమో అంటే నమ్మిచ్చి మోసం చేసేటోడు నమో ఇక అందుకే వాళ్ళకి చెప్పాలి తమ్ములకు నమో అని ఇప్పటికే మోసపోయినాం ఎనిమిదేండ్లు లాగమైనం ఎందుకంటున్నా నేను ఆగమైనమని జీవి జీవితాలు మార్చాయా మోడీ గారు ఏదో గుజరాత్లో ఏదో పొడిచిన మా జీవితాలు కూడా మార్చని చెప్పి దేశంలో అధికారం అప్ప మరి ఎనిమిది ఏంలా జీవితాలు మార్చున్నాయనా అని నీకు అధికారం ఇస్తే ఉన్న జీవిత బీమా సంస్థను కూడా అమ్మి పారేస్తాడు ఇప్పుడు అవకాశం టోడిగిన ఇక మళ్ళీ మాటలేమో పెద్ద పెద్దగా ఉంటాయి మాటలు పెద్ద పెద్ద మాటలు హమ్ ఏ కరెంగే ఓ కరెంగే ఏ భీ కరెంగే ఓ భీ కరెంగే ఏమీ లేదు డైలాగులు అద్భుతంగా ఉంటాయి స్లోగన్లు అద్భుతంగా ఉంటాయి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ మన్ను లేదు సబ్ కుచు బక్వాస్ ఏమి లేదు ఎనిమిదేళ్లల్లో ఏం చేసినవయ్యా నరేంద్ర మోడీ అంటే ఒక్క ప్రోగ్రామ్ చూపెట్టు ఒక్క పని చెప్పు మా కోసం రైతుల కోసం చేసిన ఒక పని చెప్పు అంటే మేము బెబ్బెబ్బే మా దళితుల కోసం చేసిన ఒక పని చెప్పు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఇంకొకది అనుకో అక్బర్ బిన్లాడెన్ పాకిస్తాన్ మళ్ళా గదిలోళ్ళు హిందుస్థాన్ పాకిస్తాన్ మతము మన్ను మశను ఇది తప్ప ఒక్కటంటే ఒక్కటి ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మన కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ గెలిచిన రోజులే మూడేళ్ళు ఆయన మూడేళ్ళల్లా నాకు తెలవక అడుగుతా మూడేళ్ళల్లా మూడు పైసలు తెచ్చిండు ఆ రాజన్న రాజాన్న కోసం మూడు మూడు అంటే మూడు పైసలు తెచ్చిండు ఆయన శాతం అవుతుంది ఆయనకు మళ్ళీ నిన్నగాక మొన్న వచ్చి తిట్టిపోయిన గీడ వేమలాడలా అడ్డగోలుగా మాట్లాడిపోతాడు ఏదో ఇది చేసేది ఉండే అది చేసేది ఉండే మరి నువ్వెందుకైనా ఎంపీ పీకనిక నువ్వేం చేసినావు మరి నీ మోడీ పెద్ద నీ మోడీ పెద్ద పోటుగాడు ఆయన ఏదో చేస్తాండు దేశానికంటూ ఒక తీసుకురా మరి అయోధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు మరి మా ఎమ్లాడ రాజన్న లేడా అయోధ్యలో గుడి కట్టిన దానికి ఏమున్నది ఇక్కడ కట్టు మరి నేను వద్దన్నారా ఎవరన్నా అది చెప్పడు మా సిరిసిల్లల ఇక్కడ పవర్లూమ్ క్లస్టర్ కావాలి మెగా పవర్లూమ్ క్లస్టర్ కావాలని ఎనిమిదేళ్ళకెళ్ళి అడుగుతున్నా నేను ఎవడు మంత్రి ఉంటే వానికి పోయి దరఖాస్తు పెట్టి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి వచ్చిన ఎనిమిదేండ్లు టెక్స్టైల్ మంత్రి ఎవరుంటే వాళ్ళకు ఆర్థిక మంత్రి ఎవరుంటే వాళ్ళకి పోయి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చి వచ్చిన ఇంతవరకు ఒక్క పైసా వచ్చిందా కేంద్ర ప్రభుత్వం నుంచి టెక్స్టైల్ రంగానికి సంబంధించి నేతనులకు సంబంధించి మరి మనం ఎందుకు ఎన్నుకోవాలి సంటోలను ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నాం మనం అటు పాలమూరు ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం తెలంగాణలో పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి బ్రహ్మాండంగా మన పంట పొలాలను సస్యశామలం చేసేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉరుకులు పరుగుల మీద పనిచేసుకుంటా ఉన్నాం మరి మనం ఈ దేశంలో లేమా ఈ దేశంలో మనకు ఇస్తలేదా పక్కనున్న కర్ణాటకలోనేమో తుంగభద్ర నది మీద అప్పర్భద్ర ప్రాజెక్టు కట్టుకుంటే దానికి జాతీయ హోదా ఇస్తావు అక్కడేమో జాతీయ హోదా ఇస్తావు ఇక్కడ తెలంగాణలో మాత్రం మనం అరిసినా గీపెట్టినా మొత్తుకున్నా ఇక్కడ ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇయ్యవు మరి మేము లేమా ఆయనలో అందుకే అడుగుతున్నా నేను నరేంద్ర మోదీ గారు మాకు నువ్వు ప్రధానమంత్రివా కావా తెలంగాణకి ఇంకెవరన్నా ప్రధానమంత్రి వేరే ఉన్నారా నువ్వు కేవలం ఉత్తర భారతదేశానికి ఉత్తరప్రదేశ్కు ఉత్తరాఖండ్కు మాత్రమే ప్రధానమంత్రివా ఎందుకింత కక్ష నీకు మా మీద ఎందుకింత వివక్ష తెలంగాణ ప్రజల మీద తెలంగాణ పుట్టుకనడుగుతావు తెలంగాణ పుట్టుకనే తప్పని మాట్లాడతావు తెలంగాణకు ఒక పుట్టెడు దుఃఖం ఉంటే కూడా కనీసం అర పైసా సాయం కూడా చేయవు ఏ రకంగా చేయాలి ఇప్పటివరకు సాయం ప్రాజెక్టులు కట్టుకుంటామంటే సాయం ఉండదు మంచి పనులు చేస్తామంటే సాయం ఉండదు మీదికెళ్ళి ఎక్కసెక్క మాటలు అడ్డమైన డైలాగులు కిషన్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు మంత్రి ఎంత సిగ్గులేదంటే ఆయనకు మేడారం జాతర సమ్మక్క సారక్క జాతర దాన్ని మినీ కుంభమేళ అంటారు గంత పెద్ద జాతర లక్షల మంది పోతారు ఈ కరోనాలో కూడా తెలంగాణలోని బీదా బిక్కి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఒక ఐదారు రాష్ట్రాలకు వెళ్ళి భక్తులు ఎంతోమంది లక్షల మంది ఆడికి వస్తారు అట్లాంటి జాతరకు రెండున్నర కోట్లు ఇచ్చిన వాళ్ళు రెండున్నర కోట్లు అదే మరి ఉత్తరప్రదేశ్లో ఉండే కుంభమేళాకేమో మూడు వందల డెబ్బై ఐదు కోట్లు మేము అందులో పది పర్సెంట్ కూడా వనికిరాము మనం ఆడికేమో మూడు వందల డెబ్బై ఐదు కోట్లట మనకేమో ముష్టి వేసినట్టు బిచ్చమేసినట్టు రెండున్నర కోట్లట ఇదేనా నీతి ఇది ముని కుంభమేళా ఇంకా ఆయన్నే అంటాడు మళ్ళీ సిగ్గు లేకుండా నోట్లకెళ్ళి ఇది మినీ కుంభమేళా అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తాడు మరి మినీ కుంభమేళా అయితే అసలు కుంభమేళాకు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇస్తే మనకు గుడి ఇయ్యొచ్చు కదా ఓ వంద కోట్లు ఏమన్నా వస్తుందా నీకు గది కూడా శాత కాదు ఇయో ఇల్లు మంత్రి ఒక ఆయన ఇదే కరీంనగర్లో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక ట్రిపుల్ ఐటీ కావాలి అని చెప్పి పోరాటం చేసిండు పార్లమెంట్లో నిల్లు పెట్టిండు ఇచ్చినట్టే చేసిండ్రు ఆఖరికి కానీ మళ్ళీ అయిపోట్టిండ్రు మరి ఇరాల బండి సంజయ్ ఉన్న నేను అడుగుతున్న బండి సంజయ్ గారు మా తెలంగాణ విద్యార్థుల తరఫున అడుగుతా ఉన్నా ఈ ఏడున్నర ఎనిమిది ఏళ్లలో మీ సాడే సాత్ పాలనలో నీ ప్రభుత్వం నీ మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చిన విద్యా సంస్థలు ఎన్ని ఒక్కటన్ని ఇచ్చింద్రా భారతదేశం మొత్తంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని ఇచ్చింది ఎరికేనా మీకు గుండు సున్నా భారతదేశం మొత్తంలో ఎనిమిది కొత్త ఐఐఎంలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకెన్ని ఇచ్చిన ఎరికేనా తెలంగాణకు గుండు సున్నా భారతదేశం మొత్తంలో ఎనభై ఏడు నవోదయ పాఠశాలలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకెన్నొచ్చిన ఎవరికేనా ఎన్ని భారతదేశం మొత్తంలో పదహారు ఐ ట్రిపుల్ ఐటీలు మనకెన్ని మనకెన్నొచ్చిన ఎవరికేనా మన కరీంనగర్ ఎంపీ ఎన్ని తెచ్చిండో ఎరికేనా గుండు సున్నా మళ్ళీ వచ్చి మాత్రం బండి పోతే బండి ఫ్రీ గుండు పోతే గుండు ఫ్రీ ఇదే ఈ పిచ్చి డైలాగులు పిచ్చి మాటలు తప్ప దేనికి రాని పిచ్చి ప్రియలాపనలు ఫాల్తు మాటలు ఫాల్తు దేశాలు తప్ప పనికి వచ్చి ఒక్క పని చేయడు అన్ని బక్వాస్ మాటలు ఒక్కటంటే ఒక్కటి అందుకే బీజేపీ అంటే నమో అంటే ఏంటిది నమ్మిచ్చి మోసం చేసేవాడు బీజేపీ అంటే కూడా కొత్త పేరు పెడదాం ఇక బీజేపీ అంటే బక్వాస్ జాదా పార్టీ లొల్లి ఎక్కువ బక్వాస్ ఎక్కువ తప్ప పని సున్నా ఏం చేసింద్రయ్యా తెలంగాణకి ఎనిమిది ఎన్నెల్లో అంటే ఒక్కడు చెప్పడు ఒక్కడంటే ఒక్కడు చెప్పడు ఒక కాలేజీ ఇయ్యం ఎందుకంటే చెప్పడు ఒక పరిశ్రమ ఎందుకు చేయవంట చెప్పడు మా సిరిసిల నేతన్నకు ఎందుకు సాకారం చేయమంటే చెప్పడు ఎమలాడ రాజన్నకో యాదాద్రికో భద్రాచలం రాముల వారికో వాళ్లకు ఎందుకు సాయం చేయమంటే ఒక ఆలయానికి ఎందుకు సాయం చేయమంటే దానికి సమాధానం ఉండదు మీదికెళ్ళి బట్టలు తీసుకుంటారు ఏమన్నంటే మేము హిందుత్వ పార్టీ మరి హిందుత్వ పార్టీ అయితే నువ్వు డెవలప్ చేయని వద్దనరా మా యములాడ రాజన్నకు మనం ఎట్లయితే యాదాద్రి చేసినామో బ్రహ్మాండంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎములాడ యాదన్నకు బండి సంజయ్కి దమ్ముంటే వెయ్యి కోట్ల ప్యాకేజ్ తీసుకురా నీ దమ్మెందో మా దమ్మెందో శుద్ధ అయితే చేయ పని అది చేయరాదు వీడికి వచ్చి డైలాగులు మాత్రం ఓ ఇక బీభత్సమైన డైలాగులు ఇప్పుడే రమేష్ అన్న చెప్పిండు వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షుడే కౌన్సిలర్ ఓడి చేసి ఆయనతో ఓడిపోయింది ఇక వాళ్ళు కూడా మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు అందుకే ఈ అడ్డిమారి గుడ్డి ఎంపీలు ఎవరైతున్నారో అడ్డిమారి గుడ్డిలో గెలిచిరాళ్ళు ఆ రోజు నిజంగా మనం పట్టించుకోలేదు చక్కగా వినోదన్న పోటీ చేసిన నాడు రెండు వేల పద్దెనిమిదిలో మన అందరం కొద్దిగా లైట్గా తీసుకున్నాం వాస్తవం చెప్పానంటే అవునా కాదా గెలిచిపోయినాం తీ ఏమున్నది మనం మొత్తం ఏడిటికేడు అసెంబ్లీలు మనమే గెలిచినాం రసమై బ్రహ్మాండమైన మేయాడితో గెలిచిండు రమేష్ అన్న పెద్ద మేయాడితో గెలిచిండు నేను కూడా మంచినే గెలిచిన రవన్న మంచినే గెలిచిండు అందరం జోర్దార్ గెలిచినాం ఏడిటికేడు మనమే ఉన్నాం ఏమైతే థియ్య అనుకున్నాం కానీ ఒక చిన్న మాట కేసీఆర్ గారు యథాలాపంగా అన్నాడు ఆ మాట కూడా ఏ ఉద్దేశం లేదు తప్పు ఆలోచన లేదు ఆయనకు మించిన హిందువు అయితే ఎవరు లేరు ఒక మాట యథాలాపంగా అన్నాడు తెలంగాణ భాషలో మాట్లాడుకుంటా ఈ హిందువుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు ఇక దాన్ని ఊరూర ఫ్లెక్సీలు పెట్టి పొట్టగాళ్లను రెచ్చగొట్టి ఆగమాగం చేసి హిందువులను తిట్టిండు కేసీఆర్ హిందువులను తిట్టిండు కేసీఆర్ ఒక చిన్న మాటకు ఇంత కథ చేసిండు మరి మనమైతే కథ ఈ ఎనిమిదేళ్ళ నరేంద్ర మోడీ మోసాలు ఈ ఎనిమిదేళ్ళ వాళ్ళ వివక్ష ఈ ఎనిమిదేండ్లు వాళ్ళు మన మీద పట్టిన కక్ష ఎనిమిదేళ్ళు వాళ్ళు మన సవతి తల్లి మాదిరిగా సాధిస్తున్న తీరు ఇవన్నిటిని ఊరూరా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా మరి చెప్పాలన్నా వద్దా ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీ బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టవలసిన బాధ్యత మా గులాబీ సైనికులదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరం కొట్లాడదాం ఎవరి స్థాయిలో వాళ్ళు కొట్లాడదాం పార్లమెంట్లా అసెంబ్లీల మండల పరిషత్లా జిల్లా పరిషత్లా ఎక్కడికక్కడ తుర్పర ఎక్కడికక్కడ వాళ్ళ దుర్నీతిని వాళ్ళ వివక్షను వాళ్ళ చండాలమైన పద్ధతులను తప్పకుండా ఎండగడదాం ఎక్కడికక్కడ ప్రజల ముందు ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడదాం